నామినేషన్ల పర్వం ముగుస్తున్న సమయంలో తెలంగాణలో ప్రచార హోరు పెరగనుంది. ఆయా ప్రధాన పార్టీల అధినేతలు రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. తమ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రచార జోరును పెంచుతున్నారు. డిసెంబర్ మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోడీ 3 నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనున్నారు. ఈ నెల 25, 27, 28 తేదీలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రచారాన్ని చేస్తున్నారు. రోజుకు 4 నియోజకవర్గాల చొప్పున మొత్తం 12 నియోజకవర్గాల్లో పర్యటన చేయనున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు కేంద్ర మంత్రులు రానున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నేతలు తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. అమిత్ షా ఇటీవలే ఉత్తర తెలంగాణలో ఓ బహిరంగ సభలో పాల్గొని హైదరాబాద్లో కీలక సమావేశాన్ని నిర్వహించారు. సెటర్లు ఉన్న చోట ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ నేతలు కూడా వచ్చి అంతర్గత ప్రచారాన్ని చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ నేతలు కూడా ఆయా నియోజకవర్గాల్లో తిరుగుతూ కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ముగిసినందున ఏఐసిసి జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ వచ్చే వారంలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ ఒక దశ ప్రచారం చేసి ఇప్పుడు బహిరంగ సభలలో, రోడ్ షోలలో పాల్గొనున్నారు. సోనియా గాంధీ ఈ నెల 23 తరువాత బహిరంగ సభల్లో పాల్గొని మధ్య మధ్యలో కాంగ్రెస్ అగ్రనేతలు కూడా రానున్నారు. ప్రియాంక గాంధీ కూడా ఎన్నికల ప్రచారానికి రావచ్చని ప్రచారం జరుగుతుంది. తెలంగాణ కాంగ్రెస్ స్టార్ ఛాంపియన్ విజయశాంతి పలు సభల్లో పాల్గొని మహాకూటమిలో భాగస్వామ్యమైన టీడీపీ కూడా తన వంతుగా ప్రచారానికి అగ్రనేతలను పిలుస్తుంది. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 2-3 సభల్లో పాల్గొనే అవకాశం ఉంది. నందమూరి హరికృష్ణ కుమార్తె ఎన్నికల బరిలోకి దిగుతున్నందున స్టార్ క్యాంపెయినర్లుగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాములు కూడా ప్రచారానికి రావచ్చని తెలుస్తుంది.